తెలుగుదేశం కంచుకోటలోకి ఎవడొచ్చినా గెలుస్తాడు. అలా ఈ తెలుగుదేశం పార్టీ అంత పటిష్టమైన సీటు, యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్న ఈ నియోజకవర్గంలోకి నన్ను ఎవడు తీసుకొచ్చాడు? ఎవడు ఎవడు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పరిచయం చేశారు? కొడాలి నాని నేనా? మళ్ళీ ఇప్పుడు నా మీద దొంగ ఏళ్ల పట్టాలు 12,000 ఇచ్చి ఒక 20-30 వేల ఓట్లు వచ్చి, అలాగే ప్రసాదం పోళ్ళలో రికింగ్ చేసి ఇట్లాంటి పలు పనికిమాలిన కార్యక్రమాలు చేస్తే నేను ఓడిపోయింది 270 ఓట్లతో, 2,62,000 ఓట్లు నీ నియోజకవర్గంలో. అలాగే ఈ ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రజలు విఘ్నులు విజ్ఞానవంతులైన ప్రజలు 2 సార్లు ఇండిపెండెంట్ని ఆదరించారు, అన్యాయం జరిగిందని వాళ్ళని వదిలేయకుండా. అలాగే సోదరులారా, నాకు జరిగిన అన్యాయం గద్దే రామ్మోహన్ రావుకి కానీ ముద్రపోయిన వెంకటేశ్వర గారికి కానీ జరిగిందని నేను భావించట్లా. వీళ్ళు 2-3 సంవత్సరాలు సీటు కోసం ప్రయత్నిస్తే, సీటు నిరాకరిస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే మీరు హక్కును చేర్చుకుని వాళ్ళని శాసనసభకు పంపించిన చరిత్ర మీది. రాబోయే కాలంలో ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి మొన్న నేను చేసిన తప్పు ఏంటంటే ఎంపీకి 10,000 మెజార్టీ వచ్చింది, అది బయటికి చెప్పుకోరు. రాజకీయాల్లో ఉన్నాళ్ళు మైనసులు ఆపేసి ప్లస్లు మాత్రం బయటికి చెబుతారు. కానీ బాలశౌరికి 10,000 మెజార్టీ వచ్చింది ఈ నియోజకవర్గంలో. కానీ ఒక ఓటు నాకేద్దామని పెదవుటిపల్లి గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే 900 ప్లస్ తెలుగుదేశం ఎప్పుడు ఎంపీ నారాయణ గారికి కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే అతను వంశీ అని అడుగుతుంది కానీ ఎవరికైనా వచ్చేది. ఈసారి ఏమైందంటే 450 నాకు మైనస్ వచ్చి 900 బాలశౌరికి ప్లస్ వచ్చింది. అంటే కన్ఫ్యూజన్లో ఓటర్లు నాకేద్దామని ఎంపీ ఓట్లు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను ఓడించారు తప్ప 2 ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో, నేను కాదు. డీసీపీ రామచంద్రరాజు రికింగ్ చేస్తుంటే ఆపబోయే బాబంటే సార్ మీరు 10,000 గెలుతున్నారు సార్, కావాలని కూడా పెట్టుకున్నారు మీరు నన్ను ఆపాడు అతను. సురేంద్రబాబు లాంటి మంచి ఆఫీసర్ ఉండుంటే నేనే శాసనసభ్యుని అయ్యేవాడిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే దొక్క చించి డోలు కడతారంట. ములాయం సింగ్ యాదవ్ గారు కూడా మల్లయోధుడు, రాజకీయ పార్టీ పెట్టినాక మల్లయుద్ధాలు చేయలే, రాజకీయం చేశాడు, సీట్లు ఇచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పనికి మళ్ళీ డొక్క చించి డోలు కట్టాలంటే అది సాధ్యం కాదు. కానీ ఎవరో ఖమ్మంలో ఒక అతను 50 లక్షలు ఇస్తానంటేనే అక్కడ ఉంది. ఓ 10 కోట్లు 20 కోట్లు ఇస్తానంటే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిన సోదరులారా. వీటన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు డొక్క చించి డోలు కట్టేది నాకైనా అతనికైనా ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారానే అని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకోటి సోదరులారు, పొద్దున ఎవడైతే నన్ను ఈ గన్నవరానికి పంపించాడో నేను 4 లోకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి. నేను ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం వదలనని చెప్పా. మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రెస్సాలు వెయిట్ చేస్తానని చెప్పా. తెలుగుదేశం పార్టీ చేరారంటే జారుతున్నాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జారుతున్నానని చెప్పా. చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు, గుచ్చుగుచ్చు అడుగుతారు కదా మీడియా వాళ్ళు. అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానన్నా. నేను గన్నవరంలో పోటీ చేశా, గన్నవరం నియోజకవర్గంలో 2,640 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండెలేదు, నేను కలవని మనిషిలేడు ఈ నియోజకవర్గంలో. అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళను సోదరులారా, మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా, గుడివాడ కానీ విజయవాడ కానీ అయినా పోటీ చేస్తానని చెప్పా. ఆడంటాడు ఇవాడు పొద్దున కొడాలి నాని అనేవాడు, ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోలే, ఇక మీద కూడా పారేసుకోను. మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం, కానీ అధములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు. అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు, తెలుగు అంటే ఆయనకున్న మమకారం. అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గాని అభివర్ణించిన నికోలే డి కొంటే అయిన ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే ఆయన గౌరవిస్తే ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటుంది, కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అనుకుంటాం. తెలుగుదనయ్యల్ల దేశంబు తెలుగే, తెలుగు వల్ల బొండ తెలుగుకొండ, ఎల్లన రూపులు గొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బి ఫారం తీసుకుని పోటీ చేసి 2004-2009లో ఈ మనిషి మాట్లాడే భాష తెలుగుకే అవమానం అని నేను భావిస్తూ ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారు. ఆయన మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఉన్నారు ఇందాక కనపడి, ఓ సారీ సార్ మీకు అన్యాయం చేశారు సార్, ప్రపంచంలో నేను ఎవడకు అన్యాయం చేయాలి ఇప్పుడు, తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి మన్నించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ
ఇంకో విషయం సోదరులారా, 2004లో 2009లో తెలుగుదేశం బి ఫారం తీసుకున్నప్పుడు నీ ఇంటర్వ్యూలు చూడండి సోదరులారా, గూగుల్ చేయండి, కొన్ని తీపిచ్చాడో ఉన్నాయి నాకు తెలియదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో దేవినేని వెంకటరమణ గారు, ఉమాగారు అన్న, ఆ రోజు మంత్రి, తెలుగుదేశం మంత్రి. రెండు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పాడు. తర్వాత నాకు తెలిసి చలసాని వెంకటేశ్వర గారిని వెంటబడి పొండాను, మన తెలుగుదేశం నుంచి 3 సార్లు పొడిసాడు, ఈ నెంబర్ తిరిగేవాడు. వెంకటేశ్వర థియేటర్ బాను అని ఆయన పరిచయం చేస్తే మా పెద్దనాన్న బొంకుండేది గుడివాళ్ళలో. సో నాకు అలా తెలుసు, కొన్ని పరిచయాలు దరిద్రాన్ని కలిగిస్తాయి, కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. అన్నీ మంచి అవుతాయో చెడు అవుతాయో తెలియదు కదా మన రోడ్ ఎక్కినాక. సో ఆ రోజున నందమూరి హరికృష్ణ గారిని 99లో పోటీ చేపించాడు ఇక్కడ, ఆయనే వచ్చి పోటీ చేశాడు. డబ్బులు పంచాల్సి వస్తుందని మా పెట్రోల్ బంక్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు పట్టుకోలే, ఏం పట్టుకోలే, డిపాజిట్ కోల్పోయారు పాపం ఆయన నందమూరి హరికృష్ణ గారు. కటారు ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ సభలకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అందుకే అందరూ అలాగే పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలిసి అంటాడు, ఆయనతో దిగిన ఫోటో ఉంటే ఒకటి బయటపెట్టమని మేము ఇదివరకు కోరుతున్నా. ఒక రెండు, హరికృష్ణ గారిని బాస్ అని చెబుతాడు. హరికృష్ణ గారు బాస్ అయితే నీ పెళ్లికి హరికృష్ణ గారు వచ్చాడా అని అడుగుతున్నావు, అమ్మగారు వచ్చాడా, ఎందుకు రాలా, పిలవలేదా, లేదా ఆయనే రాలేదా. అలాగే నందమూరి హరికృష్ణ గారి తర్వాత ఇప్పుడున్న హీరో ఎన్టీ రామారావు గురించి చదువుతాడు, జూనియర్ ఎన్టీఆర్ గురించి. అతనితో కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లా. ఒక ఫోటో ఈ మధ్య ఎప్పుడన్నా చూశారు, వాళ్ళిద్దరు దిగింది. ఎవరితోనూ స్నేహం ఉండదు, దేవినేని రమణ ఇష్టమనే నాయకుడు అన్నాడు. అలాగే వంగవీటి రంగా గారి పేరు వాడుకుంటా రంగా గారి అభిమానని చెప్పి తిరుగుతున్నాడు ఓట్ల కోసం. ఇది దుర్మార్గం, అనైతికం. అలాగే 85లో మా నాన్నగారి కజిన్ యార్లగడ్డ రాజగోపాలరావు మా పెద్దనాన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేశారు. ఈ క్యాండిడేట్ రంగా గారు తెలిసినట్టుగా ఇతనంతా రంగా గారి వ్యతిరేకులతో తిరిగాడని ప్రపంచం చెబుతుంది. ఇతను మాత్రం ఇలా చెప్తాడు, ఇప్పుడు మనం ఇది మాట్లాడాం కదా, రేపొద్దు నుంచి బూతులు తిడతాడు, ఈ బూతులు తిని 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 ఆఖరికి ఈ ఇప్పుడు అతనికి లోకేష్ బాబు గురించి కూడా ఏదో ఒకటి మాడతారు తెలుగు రాదని. ఒరే బాబు, రాటకి నువ్వు 3వ తరగతి 7వ తరగతి చదువు, నీ నామినేషన్ చెక్ చేయండి రా వెంకటేశ్వర గారు, మీరు కేసు వేయొచ్చు. 8th పాస్ అంటాడు, 10th ఫెయిల్ అంటాడు ఒక అఫిడవిట్లో. 9th పాస్ అయితే కదా 10th వెళ్ళేది, ఇంకో అఫిడవిట్లో ఇంకో క్వాలిఫికేషన్ పెడతాడు. ఇవన్నీ అవి సరిగ్గా చూసుకో నువ్వు. ఫస్ట్ లోకేష్ అని ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు, మనం అసలు హై స్కూలే పూర్తి చేయలే. మనం మాట్లాడేటప్పుడు ఈ జిల్లాలో ఇందాక ఏదో ప్రెస్ మీట్లో పెట్టి నాకెవడో పంపించారు గుడివాడ నుంచి, వెంకటరావు గుడివాడ వస్తాడని ఈ ప్రశ్నలు అడుగుతారు కదా ఏదో ఒకటి అంటున్నాడు. వాళ్ళతో ఏమంటాడంటే, నేను చూసా ఉత్త కారులో గన్నవరం అత్త, ఎన్టీ రామారావు 80లోనే ఎప్పుడో సినిమా తీశాడంట, వెంకటరావు ఓ పరు ఏదో ఆ పాట నాకు తెలుసు అదే సినిమా, ఏ హీరో గుర్తులేదు కానీ అలా చాలా 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 సార్లు చాలా మంది అటు వస్తారు, ఎవరో వస్తారు అనుకుంటే ఈడొచ్చారు అన్నాడు. ఎవరిని అన్నాడు కూడా నాకు అర్థం అవ్వాలి, మరి ఆడనేది ఎవరికి అర్థం అవుతుంది బాస్ అనేది ఎలా ఉన్నా. ఈ కృష్ణా జిల్లా రాజకీయాలకి వెంకటరావుకి అనే పేరుకి చాలా సంబంధం ఉంది. చెనుబోలు వెంకటరావు 1962, 1967, 1972 ఎక్కువ కాలం మంత్రి చేశాడు ఆయన. అలాగే పాలడుగు వెంకటరావు ఏ పార్టీ అయినా, కాగిత వెంకటరావు గారు, వీళ్ళందరూ రాజకీయాలు కొనసాగిస్తానే ఉన్నారు ఆఖరి వరకు. అలాగే నేను కూడా రాజకీయాల్లో కొనసాగుతా, నిన్ను రాజకీయంగానే చూస్తా. ఒకవేళ లోకేష్ గారు గుడివాడ వెళ్ళి పోటీ చేయమంటే అక్కడ చాలా మంది ఉన్నారు, ఈయన ఆయన వెళ్ళమంటే నీ మీదగానే వచ్చి పోటీ చేస్తా, నువ్వు అంత సెటైర్లు ఎక్కర్లేదని నీకు తెలియజేస్తూ, తెలుగు భాషకు అవమానం కలిగేలాగా మాట్లాడి మహానుభావుడు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం అది. ఇదేమో పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేమో పెద్దలు పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి తలవంపులు తెచ్చే పని మానేయమని చెబుతూ, మీకు తిట్టడం తప్ప ఏమీ తెలియదు, 7వ తరగతి చదివినా కూడా 7వ తరగతి 8వ తరగతి చదివిన గొడ్డ కాసేవాళ్ళు కూడా ఎవరు తిట్టట్లేదు అప్పుడు, అది మానేయమని మీ ద్వారా మరోసారి తెలియజేస్తూ. చూడండి, హరికృష్ణ గారు అపజయానికి నేనే కారణం అయితే, హరికృష్ణ గారు ఉన్నాడు కదా, 99లో ఎలక్షన్ జరిగింది, ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు, 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా, నేను వైసీపీలో ఆయన తెలుగుదేశంలో ఉండగా కలిసి తిరిగాం కదా, ఆయన నా దగ్గరకు వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా.
వీడికి ఎందుకు నా కొడుకు వీడికి బ్రెయిన్ లెస్సే కాదు, వీడికి బొచ్చులెస్ కూడా. వీడు 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. వీడు ఏమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి కాదు, వీడు ఏమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి. నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తా, 7వ క్లాస్ అని రాస్తా, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు వీడికి ఎందుకు ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇచ్చుకోమని అనిపించింది నా కొడుకునే. నీ చెప్పానా అడిగి చెప్పానా? ఇప్పుడు రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, అలపాటిలో ఉన్నాడు కదా, ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగగారి అభిమాని అంటే వీడని ఒప్పుకుంటాడు వెంకటరావు గారు? లేదా హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే వీడని ఒప్పుకుంటాడా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి నాకేం సంబంధాలు ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీని ఆయన చెబుతున్నాడు కదా, వెళ్ళి అడగమనండి. మేము దరిద్రం మాకు తోడి, నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తన్ని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులు ఇద్దరిని, బాబు కొడుకుల్ని, పొప్పుగాడిని తుప్పుగాడిని ఎన్టీఆర్ వారసులు. ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు ఈ నా కొడుకుని, తుప్పుగాడిని, పొప్పుగాడిని ఇద్దరిని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి, పొప్పుగాడి, సిన్నా కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు.